ఎల్బి కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు జీవితమంతా కూడా పూల బాటలో పయనిస్తా అనుకున్నాను కానీ ఈ రాజకీయాల్లోకి రావడం ఏదైతే జరిగిందో అప్పటి నుండి మా జీవితం ముల్లబాటైంది కానీ ఏ రోజు కూడా పూల బాటగా కొనసాగలేదు అనే విషయం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు నిర్బంధించి రాజకీయంగా కొండ మురళీధర్రావు గారిని అంతమొందించాలని వారెంత ప్రయత్నం చేశారో వాళ్ళకంటే ముందే మన మినిస్టర్గా రాజకీయాల్లో ఎదగడం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలోకి రమ్మంటే కొండమల్లి గారు ఒకటే మాట చెప్పారు దయాకర్రావు ఉన్న పార్టీలోకి నేను రానన్నా అని చెప్పాడు అదే దయాకర్రావు సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీలో మే ఉంటే ఈ రోజు ఒక్క తల్లి తండ్రికి పుట్టినోనైతే నేను తెలుగుదేశం వదిలిపెట్టాను అన్నాడు మరి ఆయన ఒక్క తండ్రికి పుట్టిండో ఎంత మంది తండ్రులకు పుట్టిండో నాకైతే తెలియదు కానీ ఈ రోజు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో మే ఉండగా జాయిన్ అయ్యాడు ఇదంతా ఒక ఎత్తు వాళ్ళ పాపులారిటీ తగ్గిపోయింది ప్రజల్లో వాళ్ళు లేరు అందుకే ఈ రోజు కొత్తగా మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చుకోవడానికి వాళ్ళే పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నాను అన్నారు కానీ అన్నని అడగండి ఎంత మంది పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారో అందులోంచి యోయో వాళ్ళని మనం ముందు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజాభిమానం అనేది రాజశేఖర్ రెడ్డికి ఎంత ఉందో ఈ రోజు కొండా దంపతులకు అంత ప్రజాభిమానం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రోజుకు ప్రతి ఇంట్లో మనం ఒక్క రోజైనా ఒకసారైనా కూడా గుర్తు చేసుకుంటాం అటువంటి అభిమానం మా తర్వాత కూడా ఉంటుంది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను అటువంటి జర్నలిస్టులు దయచేసి ఇక ముందు మాట్లాడే ముందు దయచేసి మా యొక్క ప్రజాబలాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని హెచ్చరిస్తూ